రాష్ట్రం దేశం సమగ్ర అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో జరిగిన చాకలి ఎస్సీ సాధన వార్షిక మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓట్ల రూపంలో మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాడుకున్నారని, ఇది ఎన్నో ఏళ్లుగా పాలకులు అనుసరిస్తున్న విధానాన్ని నేడు చరమగీతం పాడేందుకు బహుజన సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నడుం బిగించిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బౌజనలకు సమాన హక్కులను కల్పించి పార్టీ టికెట్లు కేటాయిస్తామని అన్నారు. దళిత తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చి కేసీఆర్ టూర్లు తిరుగుతున్నారని విమర్శించారు. అలాగే యువతకు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన లేక మనోవేదనకు గురై చిన్న వయసులోనే తను చాలుస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో రజక కులస్థలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, అన్ని రంగాల్లో రజకులను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. త్వరలో సైకిల్ యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాకల కులస్థలను ఏకం చేసి వాళ్ళ చైతన్యం నింపి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేంత వరకు తన పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటప్పయ్య, ఉపేందర్, కృష్ణవేణి, నేల అనురాధ తదితరులు పాల్గొన్నారు.